చంద్రబాబుకు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ దొరకలేదు, అలాగే హోంమంత్రి అపాయింట్మెంట్ కూడా విఫలయత్నం జరిగినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి దశగిరి అందిస్తారు. దశగిరి చెప్పండి, అపాయింట్మెంట్ అయితే దొరకనట్టు తెలుస్తోంది, ఏం చెప్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? భవాని, వరుసగా రెండో రోజు కూడా చంద్రబాబు పర్యటన ఢిల్లీలో కొనసాగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి అంశాలు, ముఖ్యంగా ఏదైతే ఇటీవల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన దాడి కావచ్చు, లేక పార్టీ కార్యాలకు సంబంధించినటువంటి దాడులకు సంబంధించినటువంటి అంశంపైన కేంద్రం దృష్టి కూడా ఫిర్యాదు చేసేందుకు చంద్రబాబు ఢిల్లీ రెండు రోజుల పర్యటన కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఆ పర్యటనలో భాగంగా కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశంపైన కూడా రాష్ట్రపతిని కూడా కలవడం జరిగింది. దాదాపు చంద్రబాబుతో పాటు 16 మంది టీం సభ్యులు కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. అయితే రాష్ట్రపతికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ లో Article 356 ని కూడా అమలు చేయాలి, రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన కూడా పెట్టాలని కూడా రాష్ట్రపతి దృష్టి కూడా తీసుకోవాలడం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పూర్తిగా శాంతి భద్రతలు విఘాతం కలిగించే విధంగా కూడా వైసీపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దీన్ని అడ్డుకోవాలి, రాష్ట్రపతి పరిపాలన పెట్టాలంటూ కూడా ఇటు రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. మరోపక్క కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ని కూడా తెలుగుదేశం శ్రేణులు తీవ్రంగా కూడా ప్రయత్నించారు. అయితే పూర్తిగా అపాయింట్మెంట్ కి సంబంధించి కూడా ఇరువురు అపాయింట్మెంట్ ఎవరి అపాయింట్మెంట్ కూడా దొరకని పరిస్థితి కనిపిస్తుంది. దీంతో టీడీపీ విఫల యత్నంగానే ఈ పర్యటన మారింది. కేవలం ఒక రాష్ట్రపతి దృష్టికి మాత్రమే చెప్పడం జరిగింది. అయితే అందరూ కూడా కేంద్ర హోంశాఖ మంత్రి రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల పైన కూడా కేంద్ర హోంశాఖ మంత్రికి ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఇస్తారంటూ కూడా తెలుగుదేశం వర్గాల్లో చర్చ జరిగినప్పటికీ కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా షెడ్యూల్లో మాత్రం చంద్రబాబుకి అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. మరోపక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కూడా అలాగే ఉంది. టీడీపీ ఢిల్లీ పర్యటన విఫలయత్నంగానే ప్రస్తుతం భావించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది భవాని. రైట్, థ్యాంక్ యూ దస్తగిరి.